నమస్కారం, వెల్కమ్ టు సశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల జిల్లాలో గల ఆర్టీసీ డిపోలలో అవుట్సోర్సింగ్ పనులు కేటాయించటకు టెండర్ల ప్రక్రియ కొనసాగింపు చర్యలు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు మున్సిపల్ షాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు. దత్తసారం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నంద్యాల నుండి షిరిడీకి బియ్యం పంపిణీ. నేడు శ్రీ గంగా భవాని అమ్మవారికి క్షీరాభిషేకం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని అత్యంత నైపుణ్య పద్ధతిలో శాంతియుతంగా విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో సార్వత్రిక ఎన్నికలు 2024 విజయవంత ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత సిబ్బందితో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోని తప్పొప్పులు మొదలుకొని కౌంటింగ్ ముగిసేంత వరకు సంబంధిత అధికారులందరి సమిష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందన్నారు. జిల్లాకు రాగానే శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి బనగానపల్లె పర్యటన, వెన్వెంటనే ఎన్నికల నగరాన మొదలైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎన్నికల విధులను అధికారులకు అప్పగించామన్నారు. అప్పగించిన పనులను అలసిపోకుండా ఎవరి కేడర్ల వారు సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించారన్నారు. ముఖ్యంగా వెన్నెముక లాంటి కలెక్టరేట్ సిబ్బంది, ఎన్నికల విభాగం సిబ్బంది పూర్వపు అనుభవం లేకపోయినప్పటికీ రాత్రింపవళ్లు విసుగు విరామం చెందకుండా ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. అదే రీతిలో రిటర్నింగ్ అధికారులు, అన్ని టీంల నోడల్ అధికారులు, లైజన్ అధికారులు, మండల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సాంకేతిక సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల విధుల్లో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారన్నారు. ఎన్నికలు విధులు అప్పగించేందుకు సిబ్బందిని సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికమించి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు సైతం నూతన జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని ఆశ్చర్యచకితులయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అవిరుల కృషి చేసిందని, ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ మొదటిసారి అయినప్పటికీ అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. ఏ పని చేయాలనుకున్నామో ఆ పని పట్ల భౌతికంగా, మానసికంగా సిద్ధమైతే సాధ్యమవుతుందని హితవు పలికారు. అడ్మినిస్ట్రేషన్ లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ గత ఫిబ్రవరి మాసం నుండి అధికారులందరూ కొత్త ఎనర్జీతో ఎన్నికల ఒరవడిని సాహసోపేతంగా నిర్వహించారన్నారు. సాధారణ ఎన్నికలు 2024 అనేవి అందరికీ విత్తులాంటిదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడుతుందన్నారు. సూక్ష్మ లోపాలు మినహా అధికారులందరూ సరైన టైంలో బాధ్యత తీసుకుని సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వహించారని కొనియాడారు. అంతకుముందు జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, అల్లగడ్డ, డోన్, ఆత్మకూరు, బనగానపల్లి, నందుకోట్కూరు రిటర్నింగ్ అధికారులు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, సుధారాణి, కామేశ్వరరావు, ఎం దాసు, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఓ సుబ్బారెడ్డి, డిఆర్డిఏపీడి శ్రీధర్ రెడ్డి, భూగర్భ గనుల శాఖ ఏడి రామచంద్ర, డిపిఓ మంజులావాణి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ జహరునిసా బేగం తదితర జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసుడికి జిల్లా అధికారుల బృందం శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. వర్షాకాల పరిస్థితులలో నంద్యాల మున్సిపల్ పరిధిలో నెలకొన్న త్రాగునీటి సరఫరాల సమస్యలు, మురుగునీటి సమస్య, లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బందితో ప్రణాళికను సిద్ధం చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నంద్యాల పట్టణంలో పలు ప్రాంతాలలో మురుగునీరు వర్షపు నీటితో కలిసి పొంగు పొర్లుతున్నదని, అలాగే నీటి పైప్ లైన్ల లీకేజీల వల్ల త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇంజనీరింగ్, సచివాలయాల కార్యదర్శులు సిబ్బందితో కలిసి ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
పట్టణ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం సూచనలు అందించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్లకు సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. సెల్ నంబర్లు 7702776048 మరియు 9849906544. డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన పట్టణంలో ఇంజనీరింగ్ అధికారుల ద్వారా అదేవిధంగా సెక్రటేరియట్ల సర్వీసులను కూడా వినియోగించుకొని పట్టణంలో ఎక్కడైతే నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని లీక్లారెస్ చేయడం కానీ, ఎక్కడైనా వాటర్ సప్లైలో సమస్యలు ఉంటే వాటిని చేయడం కానీ, వర్షపు నీరు ఎక్కడైనా నిలబడి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు అని అనిపించిన ప్రదేశాల్లో కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం, ఆ నీటిని నిలబడ్డ నీటిని త్వరితగతిన పంపించే ఏర్పాటు చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మన పట్టణం అనేది గత ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణము. ఈ పట్టణం ఏర్పడినప్పటి నుంచి ఉన్న కాలువలు మరి వీధులు అదే సైజులో ఉన్నాయి. మరి పట్టణం అదే సైజులో ఉన్నప్పటికీ కూడా పట్టణ జనాభా పెరగడం వల్ల మరి మురుగునీటి వినియోగం కానీ వారి ఇంటి నుంచి వచ్చే వ్యర్థ జలాల క్వాంటిటీ పెరిగింది. దానివల్ల ప్రస్తుతం ఉన్న కాలువల నెట్వర్క్ కొంత లాగడంలో నీటిని వర్షపు నీటిని వెంటనే లాగడంలో కొంత జాప్యం జరుగుతున్నట్టుగా కూడా మేము మా ఇంజనీరింగ్ అధికారులు గమనించడం జరిగింది. రానున్న రోజుల్లో పట్టణానికి సంబంధించి ఒక ప్రణాళికలాగా తయారు చేసి అంటే మొత్తంగా ఒక నెట్వర్క్ టౌన్ మొత్తం మీద నీటిని ఎఫెక్టివ్గా బయటికి తీసుకుపోవడానికి ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంది, అంటే కొన్ని చోట్ల పెద్ద డ్రైన్ నుంచి చిన్న డ్రైన్కు రాకుండా పెద్ద డ్రైన్ అనే దానికి చిన్న డ్రైన్స్ లింక్ చేసే విధంగా డ్రైన్ సైజులను కూడా కొన్ని చోట్ల పాత కాలంలో కట్టిన డ్రైన్స్ను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా పరిశీలించి మరి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని అది కౌన్సిల్ అనుమతితోటి అదేవిధంగా ప్రభుత్వ అనుమతితోటి రానున్న రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి రానున్న రోజుల్లో ఈ వర్షం పడ్డప్పుడు వరద నీరు వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మన పట్టణంలో ఏదైనా ఎటువంటి మంచినీటి సరఫరాకు సంబంధించి కానీ వర్షపు నీటి వర కానీ లేదా ఈ గాలి వర్షం రావడం వల్ల ఏదైనా చెట్లు కొమ్మలు విరగబడ్డం కానీ తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడం కోసం ఒక డెడికేటెడ్ ఫోన్ లైన్ ఒక రెండు ఫోన్ నెంబర్స్ను మేము ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో ఆ నెంబర్లు కూడా ఒకసారి మీకు అవగాహన కోసం చెప్తాను. 7702776048 ఇంకొకసారి 7702776048 ఇది కాకుండా 9849906544 ఈ రెండు నెంబర్లలో మీకు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 8:30 వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల నుంచి వచ్చే ఎటువంటి సూచనలు కానీ లేదంటే వారికి సంబంధించిన సమస్యలను కానీ మురికి నీటికి సంబంధించి కానీ మంచినీటికి సంబంధించి కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ నెంబర్లకు దయచేసి మీరు ఫోన్ చేస్తే వాటి మీద క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. సంబంధిత అధికారులకు వెంటనే తగు సమాచారం అందజేసి వారి ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నంద్యాల జిల్లాలో గల ఆర్టీసీ డిపోలో అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టవలసిన పనులకు సంబంధించిన టెండర్లను వాయిదా వేయడం జరిగింది. కోడ్ ముగిసిన పిదప సంబంధిత టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఆయా తెలిపిన అవుట్ సోర్సింగ్ పనుల నిర్వహణకు టెండర్లను నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారిని రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం రజియా సుల్తానా మాట్లాడుతూ నంద్యాల జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోలలో అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ పనుల నిర్వహణ కొరకు మార్చి నెల టెండర్ల దాఖలు కొరకు టెండర్ల ఫామ్లను ఆసక్తి గలవారు పొందడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ టెండర్ల ప్రక్రియను వాయిదా వేయడం జరిగిందని, కోడ్ ముగిసిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే టెండర్ల ఫామ్లను కొనుగోలు చేసిన వారు ఆ టెండర్ల పత్రాలను సరైన రీతిలో పూర్తి చేసి జూన్ నెల 20వ తేదీ డిపోలలో ఏర్పాటు చేసిన టెండర్ బాక్సులలో వేయవలసిందిగా కోరారు. కేవలం ముందుగా టెండర్ల ఫామ్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ఆర్యం తెలిపారు. ఆ టెండర్ ఫామ్స్ ఓపెన్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ టెండర్ ఫామ్స్ కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే మరలా ఈ టెండర్ ఫామ్స్ ఫిల్అప్ చేసేసి 20వ తేదీ మన డిపిటిఓ ఆఫీస్
లో మన టెండర్ బాక్స్లో వేయవలసిందిగా కోరుతున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే టెండర్ ఫామ్స్ ఆల్రెడీ పర్చేస్ చేశారో వారు మాత్రమే టెండర్ బాక్స్లో టెండర్స్ వేయడానికి అర్హులు. టెండర్ ఫామ్స్కి తగిన ఫీజ్ కడితేనే మనకి టెండర్ ఫామ్స్ సేల్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది, దానికి ఈఎండి ఉంటుంది. ప్రతి టెండర్కి ఒక ఈఎండి అమౌంట్ అనేది ఉంటుంది. ఆ ఈఎండి ఫార్మ్ ఉంటేనే అది వ్యాలిడిటీ ఉంటుంది టెండర్కి. ఆ అమౌంట్ గురించి కూడా వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్లో డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఏముండవండి, ఆల్రెడీ టెండర్ ఫామ్ సేల్ ఒకటేను, డిపాజిట్ కొంత ఈఎండి. అది మళ్ళీ సక్సెస్ఫుల్ టెండర్స్కి అయితే సెక్యూరిటీ డిపాజిట్లో అడ్జస్ట్ చేస్తారు. ఎవరైతే సక్సెస్ కాలేదు ఈఎండి అమౌంట్ మళ్ళీ వాపస్ చేసేస్తారు. ఈ నెల 12వ తేదీ ఉదయం రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు లైవ్ లో వీక్షించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ షాదీఖానా నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నూతనంగా కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానా మున్సిపల్ టౌన్ హాల్ నందు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న దృష్ట్యా రేపు మన గౌరవనీయులు పెద్దలు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించడం కోసం తగు ఏర్పాట్లు చేయమని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం, అందులో భాగంగా మన పట్టణంలో 2 ప్రదేశాలలో లైవ్ టెలికాస్ట్ అనే కార్యక్రమాన్ని మన పురపాలక సంఘం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఒకటి ఎన్టీఆర్ షాదీఖానా, తర్వాత 2వది మున్సిపల్ టౌన్ హాల్. ఈ 2 చోట్ల కూడా ఈ లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని ప్రజల వీక్షణ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరందరూ కూడా పురపాలక సంఘం చేసిన ఈ సదుపాయాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల నుండి దత్తసాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పొలిశెట్టి సత్యనారాయణ, పొలిశెట్టి బాలవీరయ్య, రాంపల్లి రామిరెడ్డి సభ్యుల సహకారంతో మంగళవారం నంద్యాల నుండి షిరిడికి 220 బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు బియ్యం ప్యాకెట్లతో ఉన్న లారీకి జెండా ఊపి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తసాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా షిరిడీకి నిర్విరామంగా అన్నదాన సత్రానికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందుకు సహకరించిన దాతలు బంధుమిత్రులకు సాయినాథుని కృపా కటాక్షములు కలగాలని కోరారు. మా శ్రీబులాసులకు, మా షిరిడి భక్త బృందానికి, మాకు బియ్యం సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఈ సంవత్సరం ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి మేము షిరిడికి భక్తుల సహకారంతో చిన్న కొప్పెర్ల, ఒళ్ళంపాడు, పెద్ద కొప్పెర్ల, కాటుదాని రామిరెడ్డి, రాంపల్లె ఆయన నా మిత్రుడు సహచరులతో కలిసి 12 సంవత్సరాలుగా మేము ఈ బియ్యం పంపించడం జరుగుతుంది. ఇటువంటి ఆటంకం లేకుండా మేము పొరపాటున లేట్ అయినా కానీ ఏం 1000 సంవత్సరం పంపించలేదని మమ్మల్ని ముందుకు వచ్చి మమ్మల్ని నడుతున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు. అట్లే నా దగ్గర పనిచేసే సోదర మిత్రులకు, వారందరూ నాకు ఎంతోగా సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళే 50 ప్యాకెట్లు బియ్యం ఇస్తున్నారు. వాళ్ళు నా కాడ పనిచేసే సహచరులు అందరికీ నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే నంద్యాల పట్టణ ప్రజల్లో మాకు మేము ఫోన్ చేసిన వెంటనే షిరిడి యొక్క అన్నదాన నిమిత్తంకై బియ్యానికి అడిగిన వెంటనే ప్రతి ఒక్క భక్తుడు, సాయి యొక్క భక్తుడు మాకు సహకరించి, ప్రతి ఒక్కరూ మాకు సహకరించేందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇట్లే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరాం, జై సాయిరాం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తాదులకి, అలాగే మాకు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని పంపించడానికి తోడ్పాటుకున్నటువంటి మా బంధుమిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా ఇప్పటికి దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాలు నిర్విరామంగా జరుగుతుంది. అక్కడ మనం పంపించేది కూడా మన తెలుగువారి సత్రమే కాబట్టి మనం పోయినప్పుడు కూడా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మనకి కావలసిన మంచి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. మనము ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు
ఆ యొక్క సత్రాన్ని దగ్గరికి ఒక దాదాపు 700 నుంచి 800 మందిని షిరిడీకి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులంతా అన్నదానాన్ని సహకరిస్తున్నారు. మీరు స్వచ్ఛందంగా సహకరించిన భక్తాదులందరికి కృతజ్ఞతలు. అలాగే ఈ సత్యమయ్య గారు, బాలవీరయ్య గారు, కామరెడ్డి గారు వీరంతా సహకరించడం వల్లనే ఈ ఆలయాలు చాలా అభివృద్ధి అవుతున్నాయి సాయిబాబు. కాబట్టి మీరు వీరంతా బాగుండాలని ఆ సాయినాథులు వస్తారు. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరమే మేము 12 సంవత్సరాల నుండి కలిసి వేసి ప్రజల అన్నదతలతో మేము పంపుతున్నాము. ఇదేలాగా ప్రతి సంవత్సరం జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం బయటిపేట కుందునది సమీపంలో వెలిసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 3వ రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. 12వ తేదీ బోనాల సమర్పణ చేయడం జరుగుతుందని భక్తాదులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. రజక సోదరులకు, పట్టణ ప్రజలకు అందరికీ ఈ గంగాభవాని గుడి కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్ వెంకటేశ్వర గారి పోలూరు వెంకటేశ్వరులు వారి ఆధ్వర్యంలో ఈ 15వ వార్షికోత్సవం జరుగుతుంది. 15వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. అట్లాగే పెద్దలు శ్రీరాములు, బాలరాజులు, ఇతర మా కులస్తుల పెద్దల సహాయ సహకారాలతో ఈ 15వ వార్షికోత్సవం ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. కావున పట్టణ ప్రజలు, అమ్మవారి భక్తులు మరియు రజక సోదరులు, పట్టణంలో ప్రజలు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ జై గంగా భవాని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల జిల్లాలో గల ఆర్టీసీ డిపోలలో అవుట్సోర్సింగ్ పనులు కేటాయించుటకు టెండర్ల ప్రక్రియ కొనసాగింపు చర్యలు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.
రత్నసారం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నంద్యాల నుండి శిరిడికి బియ్యం పంపిణీ. నేడు శ్రీ గంగా భవాని అమ్మవారికి క్షీరాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.